వాళ్ళని ఏ రేట్ అంటే అకామిడేట్ చేయడం కూడా 2017-18లో అకామిడేట్ చేయడం కోసం ఏంటంటే పర్మిషన్ అడగడం జరిగింది. కోర్టు సానుకూలంగా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నోటీసులు జారీ చేస్తూ మ్యాటర్ 21 సెప్టెంబర్కి ఏంటంటే లిస్ట్ చేస్తూ ఇంద మీన్ వైల్ ఏంటంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రపోజల్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పింది. ఆ రిపోర్ట్ ఏంటంటే బేసిక్గా ప్రపోజలు వీళ్ళని ఈ సంవత్సరం ఏ కాలేజీలో అడ్జస్ట్ చేస్తారు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 13 ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలు, 13 ఏంటంటే ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అలాగే ఈ 13 26 కాలేజీలు ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేస్తారు, ఎలా అడ్జస్ట్ చేస్తారు అన్నది ఒక రిపోర్ట్ ఏంటంటే సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే ఏంటంటే ప్రైవేట్ కాలేజీల యొక్క కన్సెంట్ ఒపీనియన్ కూడా తీసుకున్నారా తీసుకుంటారా అన్న విషయం కూడా ఏంటంటే కూలంకషంగా రిపోర్ట్లో సబ్మిట్ చేయమని చేయడం జరిగింది. గవర్నమెంట్ మాట్లాడిందని చెప్పింది అక్కడ గవర్నమెంట్ ఆల్రెడీ ఏంటంటే ఎంసీని కానీ లేకపోతే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఆల్రెడీ మేము ఎప్రోచ్ చేయం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కన్సెంట్ కూడా ఉంది, అన్లెస్ అంటే ఏంటంటే మీరు పర్మిషన్ ఇస్తే ఆ ప్రపోజల్ ఫుల్ఫిల్ అవుద్దని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు స్టూడెంట్స్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్ అడిగారు లేకుంటే ఈ స్టూడెంట్ బేసిక్గా ఏంటంటే వాళ్ళు యాజ్ పర్ షెడ్యూల్ అది ఎంసెట్ ప్రకారం క్వాలిఫై అయిన స్టూడెంట్ వీళ్ళు. సో కాలేజ్ చేసిన మిస్టేక్ ఏంటంటే స్టూడెంట్స్కి ఏంటంటే ప్రాబ్లం రాకూడదు అనేటువంటి గవర్నమెంట్ అప్లికేషన్ ఏంటంటే సానుకూలంగా స్పందించింది సుప్రీంకోర్టు ఈరోజు.